అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురు చూస్తారు. కొన్ని కారణాలతో సినిమా వాయిదా పడితే నిరుత్సాహపడతారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ అలాగే డిసప్పాయింట్ అయ్యారు, కానీ మరో స్టార్ హీరో మాత్రం అభిమానులను ఖుషి చేస్తున్నాడు. అనుకున్న డేట్ కంటే ముందుగానే థియేటర్స్లోకి రాబోతున్నాడు. దేవర రెండు భాగాలుగా రాబోతోంది. ఏప్రిల్ 5న ఈ మూవీ విడుదల ఫిక్స్ చేశారు, కానీ విలన్ రోల్లో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో నిర్మాణం ఆలస్యమయ్యింది. దాంతో మూవీని వాయిదా వేశారు. అక్టోబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. దేవర మీద అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ మూవీ రాబోతోంది. దేవర నుండి విడుదలైన గ్లిమ్స్ ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ తో ఆదరగొట్టబోతున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 10న రావాల్సిన దేవర మరో డేట్ కు రాబోతోందని సమాచారం. అయితే ఈసారి ప్రీపోన్ అయిందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఒక నెల ముందుగానే సెప్టెంబర్ 27న ఈ మూవీ విడుదల కాబోతోందని సమాచారం. దీంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న మ్యాటర్ తెలిసిందే. అంటే ఓజీతో దేవర పోటీ పడుతున్నాడా అంటే అదేం కాదు. ఓజీ మూవీ రిలీజ్ వచ్చే ఏడాదికి మారిందట. దాంతో దేవర ముందుకు దూకుతున్నాడట. ఓజీ డేట్ ను సందడి చేయబోతున్నాడు. ఈ మ్యాటర్ అధికారికంగా రావాల్సి ఉంది. ఇక ఒక నెల ముందుగానే థియేటర్స్ లోకి రాబోతున్న దేవరకు రెండు సినిమాలు పోటీ ఇస్తున్నాయి. సేమ్ డేట్ న విడుదల ఫిక్స్ చేసుకుని ఈ పాన్ ఇండియా సినిమాను ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాయి. దేవరతో పోరాటానికి రెడీ అంటున్న ఆ స్టార్స్ మీద కూడా ఓ లుక్ ఇద్దామా? దేవరతో పోటీ పడడానికి మాస్ మహారాజా రవితేజ రాబోతున్నాడు. ధమాకాతో మంచి విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా మరో విజయాన్ని అందుకోలేకపోయాడు. మిస్టర్ బచ్చన్ తో హిట్ ట్రాక్ మీదకి రావాలి అనుకుంటున్నాడు. మిరపకాయ మూవీ తర్వాత హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ మూవీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలానికి మిస్టర్ బచ్చన్ తో ఆ కోరిక తీరింది. ఫ్యాన్స్ మెచ్చేలా మాస్ మహారాజాను ఈ మూవీలో చూపించబోతున్నాడట హరీష్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్ గా రూపొందుతున్న మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వం చేస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 27నే థియేటర్స్ లోకి రాబోతోంది. మరి ఈ మూవీలు ఏ రేంజ్ విజయం సాధిస్తాయో చూడాలి. వెండి తెరకు దొరికిన అరుదైన నటుడు కమల్ హాసన్ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ అలరిస్తుంటాడు. విభిన్నమైన స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ ఆకట్టుకుంటాడు. విక్రమ్తో బాక్సాఫీస్ ముందర సత్తా చూపించాడు. రాబోతున్న సినిమాలతో మరింత టాలెంట్ చూపించబోతున్నాడు. డిఫరెంట్ పాత్రలతో అలరించబోతున్నాడు. థగ్లై, భారతీయుడు 2, కల్కి 2898 AD మూవీలలో కమల్ హాసన్ ఎలా కనిపించబోతున్నాడో తెలిసిపోయింది. విభిన్నమైన పాత్రలతో అలరించడానికి రెడీ అయ్యాడు. ఈ మూడు సినిమాల నుండి కమల్ గెటప్ కు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న థగ్ లైఫ్ లో రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్ ఆకట్టుకుంది. ఎదురొచ్చిన వాళ్లతో వీరోచితంగా పోరాడుతూ రోమాలు నిక్కపొడిచేలా చేశాడు కమల్. భారతీయుడు 2 మూవీలో ముసలి వయసు గల పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్ తో కమల్ ఎలా కనిపించబోతున్నారో చూపించారు. జూలై నెలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. కల్కి 2898 AD ట్రైలర్ విడుదలైంది. ఇందులో కమల్ హాసన్ లుక్ షాక్ కి గురి చేసింది. గుండుతో ముడతలు పడిన చర్మంతో డిఫరెంట్ గా కనిపించాడు. ఈయన నెగటివ్ రోల్లో కనిపించబోతున్నట్లు టాక్ వస్తుంది. కల్కి ట్రైలర్ తో పాటు కమల్ గెటప్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. శంకర్ అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన ఒకే ఒకడు మూవీ సీక్వెల్ గురించి చాలా కాలంగా వినిపిస్తోంది. అర్జున్ స్థానంలో మరో కోలీవుడ్ స్టార్ హీరో ఈ మూవీలో కనిపించబోతున్నట్టు టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండో భాగం గురించి మరో విషయం వినిపిస్తోంది. వన్ డే సీఎం కాన్సెప్ట్ తో ఒకే ఒకడు సినిమా తెరకెక్కింది, భారీ విజయం సాధించింది. దర్శకుడు శంకర్ ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రూపొందించాడు. కథా కథనంతో పాటు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకే ఒకడు రెండో భాగం గురించి చాలా కాలంగా వినిపిస్తోంది. శంకర్ మొదటి భాగాన్ని మించి రూపొందించబోతున్నట్టు వినిపించింది. ఈ సీక్వెల్ లో అర్జున్ స్థానంలో మరో హీరో నటించబోతున్నట్టు టాక్ వచ్చింది. తలపతి విజయ్ తో శంకర్ సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఒకే ఒక్కడు సీక్వెల్ ను తెరకెక్కించే హీరోనే కాదు, దర్శకుడు మారినట్టు ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చ నడుస్తోంది. ఈ సీక్వెల్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోతోందట. హీరోగా శివకార్తికేయన్ నటించబోతున్నట్లు టాక్. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఎదురు చూడాలి. ఓ సినిమా హిట్ కొట్టగానే సీక్వెల్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఆ సినిమా మీద అంచనాలు ఉండటంతో మేకర్స్ కూడా తర్వాతి భాగాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఒక మల్టీ స్టారర్ మూవీకి మరో పార్ట్ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఎప్పుడు మొదలు కాబోతోంది? అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ కలిసి నటించిన F2 థియేటర్లలో నవ్వులు పూయించింది. తమన్నా, మెహరీన్ కథానాయకులుగా నటించారు. ఈ కామెడీ జానర్ మూవీ మంచి వసూళ్లు రాబట్టడంతో రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు మేకర్స్. F2 భార్యాభర్తల మధ్య ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గా రూపొందితే రెండో భాగం డబ్బు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా మొదటి భాగాన్ని మించి విజయం సాధించింది. అటు నిర్మాత దిల్ రాజ్ కు, ఇటు హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లకు మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఇలా F2 రెండు భాగాలు విజయం సాధించడంతో మూడో భాగం కూడా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అనుకున్నట్లుగానే అనిల్ రావిపూడి థర్డ్ పార్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడట. ఇప్పటికే F4 కు సంబంధించి ఓ లైన్ కూడా అనుకున్నాడట. దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత అంటే 2025లో F4 పట్టాలు ఎక్కబోతున్నట్లు సమాచారం.